చంద్రబాబు నాయుడు గారు, మీ డిప్యూటీ నాయకులు గారు మీరు రాసివ్వండి సార్, నేను చదువుతాను అని అన్నారు. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్, మీరు సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయ్యి ఎర్లీగా క్లోజ్ చేయాలి. సబ్జెక్ట్ కే వస్తాను అధ్యక్షా, మీతో నేను రాజ్యసభ అధ్యక్ష, నేను చదివేస్తాను. మీరు రాజ్యసభ నుంచి చదివేస్తాను, మీరు చెప్పండి, నేను చదువుతాను. ఇక్కడ మరి ఏంటి సార్? అడుగు సార్, అడుగు రేటు సార్. నేను దీన్ని సమర్థించలేదు అధ్యక్ష. అదే సమయంలో రామచంద్రారెడ్డి గారు మాట్లాడిన మాటని మీరు సమర్థిస్తున్నారా? చెప్పండి అధ్యక్ష. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడు రాష్ట్రం అంతా చూసింది అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సొంత మామ అయ్యా, ఒక్క నిమిషం రాష్ట్ర ప్రజలు వినాలని ఒక్క నిమిషం చెప్తారు. రామారావు గారికి అధ్యక్ష వాళ్ళు ఏం మాట్లాడతారు అధ్యక్ష? వాళ్ళు ఇది మాట్లాడతారు అధ్యక్ష? వీళ్ళు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్టీ రామారావు గారికి ఒక అవకాశం ఇవ్వకుండా, దయ లేకుండా, కరుణ లేకుండా, మానవత్వం లేకుండా పంపించారు అధ్యక్ష. వీళ్ళు వీళ్ళు ఏం మాట్లాడతారు అధ్యక్ష? వీళ్ళు నేననేది ఎవరైనా విషయం చెప్తున్నానండి. ఇక్కడ జరిగే సభ, ఈ సభలో జరిగే విషయాలు ప్రజలందరూ కూడా వాచ్ చేస్తున్నారు అధ్యక్ష. ప్రతి ఒక్క దాన్ని వాచ్ చేస్తున్నారు, నన్ను వాచ్ చేస్తున్నారు, లీడర్ ఆఫ్ ది హౌస్ వాచ్ చేస్తున్నారు, మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు, మెంబర్స్ అందరినీ వాచ్ చేస్తున్నారు. ఉందాగా జరగాలంటే అందరం కలిసి చేస్తే తప్ప ఉందాగా జరగదు అధ్యక్ష. ఎప్పుడైతే మీరు అడిగారో ఆయన మాట్లాడుతుంటే రిలవెన్స్ ఉందా? నేనేమన్నా ఉన్నాను ఇక్కడ? మీరు చెప్పారా? చెప్పలేదు. కండెమ్ చేశారా? రికార్డ్స్ చేశారా? చేయలేకపోయారు. ఇది ఈ విధంగా చేసినప్పుడు అధ్యక్ష, ఒకరికొక న్యాయం, ఇంకొకరికొక న్యాయం కాదు అధ్యక్ష. ఆ విషయం నేను మిమ్మల్ని కోరేది, సభను హుందాగా నడుపుకుందాం, మేము పూర్తిగా సహకరిస్తాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.